జగన్ వైపు అందరి చూపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైజింగ్ స్టార్గా ఉన్నారు. ఇప్పుడు దేశంలో ప్రతి చోట ఏపీ గురించి చర్చ జరిగేలా జగన్ చేస్తున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే తన పాలనా సామర్థ్యాన్ని నిరూపించుకున్న జగన్ అటు కేంద్రంలోని మోదీ గుడ్ లుక్స్లో కూడా ఉన్నారు. జగన్ భారీ మెజారిటీతో గెలవడమే ఒక్కసారిగా దేశాన్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆయన చూపిస్తున్న వేగం కూడా అన్ని రాజకీయ పక్షాలను ఇటువైపు చూసేలా చేశాయి. ఓ విధంగా సౌత్ ఇండియా నుంచి యూత్ లీడర్గా జగన్ ఎదుగుతున్నారనే చెప్పాలి. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణలో కేసీఆర్ కొత్త ముఖ్యమంత్రిగా ఓ వెలుగు వెలిగారు. అప్పట్లో కేసీఆర్ను చూసి చంద్రబాబును నేర్చుకోమనేవారు. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారని కేసీఆర్కి పేరు. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక కేసీఆర్కి కొత్త బాధ మొదలైంది. జగన్ను చూసి నేర్చుకోమని అక్కడి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. యువకుడిగా ఉంటూ పాలనలో తనదైన జోరు చూపిస్తున్న జగన్ని రోల్ మోడల్గా తీసుకోమంటున్నారు. ఓ విధంగా రెండవసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభ తగ్గిపోయింది. ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడి తప్పుల తడకలతో ఫెయిల్ అయిన తరువాత మరింత మసగబారింది. లోక్సభ ఎన్నికల్లో సగానికి సగం సీట్లు కోతపడడంతో కేసీఆర్ ఇమేజ్ తగ్గిపోయిందని భావిస్తున్నారు. ఈ సమయంలో రాజకీయంగా తెలంగాణలో ఎదిగేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా కేసీఆర్ని ఇరకాటంలో పెడుతున్నాయి. ఇక కేంద్రంలోనే బీజేపీ జగన్ చుట్టూ తిరుగుతోంది. ప్రధాని మోదీ తిరుపతి పర్యటనలో జగన్కి ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే భావి అవసరాలకు జగన్ను మిత్రుడిగా చేసుకునేందుకు మోదీ షా టీం వ్యూహరచన చేస్తోందనిపిస్తోంది. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారం జగన్ పట్ల కేంద్రం సానుకూలత తెలియజేస్తోంది. మరోవైపు పాత మిత్రుడు జేడీయూ నితీష్ కుమార్ అలిగి పక్కకు తప్పుకోవడంతో 22 ఎంపీ సీట్లతో మూడవ పెద్ద ప్రతిపక్షంగా ఉన్న జగన్ని దువ్వాలన్నది కేంద్రం ఎత్తుగడగా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా జగన్ వైపు చూస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరిట చేసిన ప్రయోగం విఫలం కావడం, కేంద్రంలోని మోదీతో గతంలోలా స్నేహ బాంధవ్యాలు లేకపోవడంతో కేసీఆర్ జగన్ ద్వారా మళ్లీ మోదీకి దగ్గర అవ్వాలనుకుంటున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అత్యంత శక్తివంతమైన స్థితిలో మోదీ ఉండడం, ఇక్కడ అద్భుత మెజారిటీతో జగన్ గెలవడంతో మొత్తం సమీకరణలు మారిపోతున్నాయి. జగన్ కోసం కేసీఆర్ ఆరాటపడడం, నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు తెలంగాణ సీఎం విజయవాడ రూట్ పట్టడం చూస్తూ ఉంటే జగన్ పూర్తిగా సీఎం కుర్చీలో కూర్చుంటే అప్పుడు పరిస్థితి ఏంటన్నది ఊహకే అంతుపడడం లేదు. కాగా పక్కన ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన తనయుడు నిఖిల్ గౌడాను జగన్ వద్దకు రాయబారానికి పంపడం బట్టి చూస్తూ ఉంటే జగన్ ఇప్పటికైతే దక్షిణాదిన బాగానే ప్రభావం చూపిస్తారనుకోవాలి.